పేదలకు ఇళ్ళు మంజూరు విషయంలో ప్రభుత్వం మాటలు చెప్తుందని చేతల్లో చూపిడం లేదని బీజేపీ బుచ్చిరెడ్డిపాళెం మండల పార్టీ ప్రెసిడెంట్ కాసా శ్రీనివాసులు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనర్హులైన వారికి అర్హులుగా చేసి ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని ఆయన ఆరోపించారు. నా పేరు కాసా శ్రీనివాసులు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను. బుచ్చిరెడ్డిపాళెంలో కాపురం ఉంటాను. ఆంధ్రప్రదేశ్ నూతన సీఎం గా గౌరవనీయులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్ల స్థలం ఇస్తానని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఆయన పదవి చేపట్టిన తర్వాత నుంచి నిరుపేద కుటుంబాలకు చెందిన వారు సుమారు 9 నెలల నుంచి ఇళ్ల స్థలాలు వస్తాయని ఆ రోజు నుంచి తహసీల్దార్ కార్యాలయంలో అయితేమి ఎంపీడీఓ కార్యాలయంలో అయితేమి కొత్తగా వచ్చిన సచివాలయాల్లో అయితేమి మాకు ఇళ్ళు లేవు, మేము బాడుగిళ్ళల్లో ఉంటున్నాము, మాకు సొంత ఇళ్ళు ఇవ్వండి అని చెప్పి అర్జీలు ఇవ్వడం జరిగింది. అయితే అధికారులు ఈ అర్జీలని మొదటి లిస్ట్ ఒకటి విడుదల చేయడం జరిగింది. ఆ మొదటి లిస్టులో అర్హులైన నిరుపేద కుటుంబాలకు చెందిన వారి పేర్లు లేకపోతే తర్వాత జరిగిన ఇళ్ల స్థలాల గ్రీన్ వెల్స్ డేలో అర్హులైన నిరుపేదలను తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీగా వీళ్ళకి ఇళ్ళు లేదు, వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి ఆ రోజు స్పెషల్ గ్రీన్ హౌస్ డేకి వచ్చిన అధికారికి అర్జీలు సమర్పించడం జరిగింది. అక్కడ అర్జీలు ఇచ్చిన తర్వాత రెండో తప్ప వచ్చిన లిస్ట్ లో అర్హులైన ప్రతి ఒక్కరు పేరు వచ్చింది. తర్వాత మూడో లిస్ట్ వచ్చింది. ఆ మూడో లిస్ట్ లో కొంతమంది అర్హులు పేర్లు తీసేశారు. నూతనంగా ఇటీవల కాలంలో ఇళ్ల స్థలాలు మంజూరైనటువంటి నాలుగో తప్ప ఒక లిస్టు రావడం జరిగింది. ఆ లిస్టులో అర్హులైనటువంటి వారివి చెట్ల కింద జీవించే వాళ్ళవి, బాడిగింట్లో ఉండేవాళ్ళవి, రెక్కాడితే డొక్కాడిని శ్రామికులవి, ఎవరైతే ఇళ్లు లేకుండా ఉండారో వాళ్ళే చాలా మంది పేర్లు ఎత్తేసి అనర్హులకి చోటు ఇవ్వడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీగా మేము ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం మండల తహసీల్దార్ గారైనటువంటి గౌరవనీయులు షఫీ మాలిక్ గారికి, అయ్యా ఈ వచ్చిన నాలుగు లిస్టులు నాలుగు రకాలుగా వచ్చినాయి, ఒక లిస్ట్ లో పేర్లుంటే ఇంకొక లిస్ట్ లో లేవు, లాస్ట్ లిస్ట్ వచ్చేసరికి అర్హులైన వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ పేర్లు లేకుండా పోయాయి, ఎవరైతే చెట్ల కింద చేపల కింద బాడుగిళ్లలో ఉన్నారో వాళ్ళ పేర్లే లేవు, ఎవరైతే కూలీ నాలీ చేసుకుని పూట గడుపుకుంటూ అద్దె కడుతున్నారో ఆ లిస్ట్ లో వాళ్ళ పేర్లే లేరు, తమరైనా వెంటనే ఎంక్వైరీ చేసి ఎవరైతే నిరుపేద కుటుంబాల వారు ఉంటారో, ఎవరైతే చెట్ల కింద చామల కింద ఉంటారో, ఎవరైతే కూలీ నాలీ చేసుకుంటూ పూట గడుపుకుంటూ బాడు కట్టుకుంటారో వాళ్ళ లిస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చేటట్టు స్థలం ఇచ్చేటట్టు మంజూరు చేయమని కోరటం జరిగింది. అట్లా కాని పక్షంలో అర్హులైన ఏ ఒక్కరికి ఇళ్ల స్థలం రాకపోయినా కూలీ నాలీ చేసుకుని చెట్ల కింద జీవించే ఏ ఒక్కరికి ఇళ్ల స్థలం రాకపోయినా భారతీయ జనతా పార్టీగా మేము పోరాటం ఉధృతం చేస్తామని చెప్పడం జరిగింది.